ఎవరన్నా ఒక్క పాటని ఒక రకంగా వాడతారు, రెండు మూడు రకాలుగా వాడచ్చు. నువ్వు పది రకాలుగా వాడతావు అంటే నేను అది ఎట్లా నేర్చుకున్నా? ఎట్లా నేర్చుకున్నావు? ఎప్పుడు ప్రజలు నవ్వాలి, జనాన్ని నవ్వాలి, నా పని అది. నేర్చుకున్నా, వీళ్ళు ఇట్లా వాడితే గమ్మత్ ఉంటుంది అని చెప్పేసి పాట కోసము పొట్ట కోసము నువ్వు చదువుని కూడా పక్కకు పెట్టినావని నిన్న. అవునవునవును. అది ఎంతవరకు వాస్తవం? వాస్తవమే అంటే నేను 7వ తరగతి దగ్గర చదివిన, అంటే బతుకు తెరువు అప్పుడు లేదు, చదువుకునేంత ఇది లేకుండా ఉంటే అప్పుడు నేను భీవండి పోయినా. భీవండి అంటే మహారాష్ట్రలో బొంబాయి దగ్గర భీవండి ఉంటుంది, అందరికి తెలుసు. అంటే మేము చేనేత, మా పద్మశాలి కాబట్టి చేనేత, సిరిసిల్ల కదా, సిరిసిల్ల అంతా కూడా నేత పరిశ్రమనే దాదాపు. నేను కూడా బట్టలు నేసిన, కండలు చుట్టిన, సాంచలు నడిపిన, భీములు పోసిన, అక్కడ పనులు అట్టుంటాయి అన్నట్టు. అక్కడ సాంచలల్లా సాంచలు కూడా ఒక రితమే కదా, కానీ అది కొట్టుకుంటే కదా, అదే మేము రీదాం అనుకున్నా అప్పటిగా. పాప అక్కడ డబ్బులు లేవు, ప్యాడ్లు లేవు, ఇప్పుడు వచ్చినా ఏమి లేవు. ఆ సాంచల సప్పుడే రీతం అని చెప్పేసి చిన్న చిన్న పాటలు అందులోనే మధ్యలో రాసుకుంటూ పోయినా అన్నట్టు. కొంతమంది ఏమంటున్నారంటే ఎక్కడి నుంచో భీవండి కష్టం, ఈ పని ఏంది, పని పాడుగాను, తెల్లం దాకా పొద్దుదాకా 12 గంటలు చేయాలి, బతుకు వెళ్తలేదు, ఏం పని ఇది, భీవండి కష్టం ఏంది అని చెప్పేసి మస్తు మంది బాధపడుతుండే. బాధపడుతుంటే నేనేం చేసిన, ఇట్లా బాధపడితేనే అయితే మన బాధలు పోవు అని చెప్పేసి వీళ్ళని నవ్వియాలి ఎట్లా అని చెప్పి. జరే వీళ్ళని ఏదైనా పాట రాసి ఆయన పాడుకుంటే వీళ్ళని ఎంకరేజ్మెంట్ చేస్తే ఈ బాధలన్నీ మర్చిపోతారని చెప్పేసి చాలా పాటలు రాసిన. అక్కడే కామెడీ రాసిన అన్నట్టు. ఒకవేళ సినీ పరిశ్రమ బంద్ అయ్యి, సినిమా ఫీల్డ్ బంద్ అయ్యి హీరోలు కూడా ఏం చేస్తారు, దబ్బన భీవండి కత్తర్ కావచ్చు అని చెప్పేసి నేను అక్కడ చెప్పిన అన్నట్టు. అప్పుడు చెప్పి ఒక పాట రాసిన, తిరుపతి తిరుపతి నువ్వు సాంచల్ నడుపు, తిరుపతి 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 నువ్వు సాంచల్ నడుపు, తిరుపతి భివండికి ఎవరు వచ్చిన ఈ పని తప్పదు, తిరుపతి భివండికి ఎవరు వచ్చిన ఈ పని తప్పదు, తిరుపతి చిరంజీవి సాంచల్ నడిపితే టేక్ ఇట్ ఈజీ పాలసీ, బాలకృష్ణ ముఖద్దమైతే టేక్ ఇట్ ఈజీ పాలసీ, నాగార్జున వార్పిన్ నడిపితే టేక్ ఇట్ ఈజీ పాలసీ, కమల హాసన్ డిజన్ మాస్టర్ అయితే టేక్ ఇట్ ఈజీ పాలసీ, తిరుపతి తిరుపతి నువ్వు సాంచల్ నడుపు, తిరుపతి. ఈ పాట పాడితే నవ్వుకుంటూ పనిచేసారు అక్కడ. నేను అంతకుముందు అంటే 20 సంవత్సరాల నుంచి కామెడీ పాటలు రాస్తూ, కామెడీ జోకులు చెప్తూ, జానపద గీతాలు పాడుతూ వస్తుంటాయి. ఇక మనకు మొన్న మళ్ళీ దశ ఉద్యమం వచ్చింది కదా, ఉద్యమం వచ్చింది ఉంది కంప్లీట్ అంటే అది కొంచెం పక్కకు పెట్టి ఉద్యమంలోకి వచ్చినాం. ఉద్యమంలోకి వచ్చి పక్కకు పెట్టి కొంచెం సీరియస్ టాపిక్ ఉద్యమంకి వచ్చి ఇక మేము కూడా ధూమ్ధామ్ కార్యక్రమాలు చేసి, అంటే మేము కూడా పాల్గొని దాదాపు దుమ్ము లేపిన అందులో కూడా ఈ కామెడీ మిక్స్ చేసి కూడా అందరికి తెలుసు, కామెడీ మిక్స్ చేసి కూడా చాలా పాటలు పాడినాం. ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ చేస్తుంటే దాదాపు మధ్యలో చాలా మందికి అరే నేను కూడా వాడితే మంచిగుంటుంది అని చెప్పేసి మస్తు మంది అనుకుంటారు కింద కూర్చున్న వాళ్ళు. అయితే ఒక చోట ఏం చేద్దాం, ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ పెట్టినా మేము, అది రిసెప్షన్, ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ పెట్టి మంచి పాటలన్నీ పాడుకుంటూ పోతున్నాం. అయితే ఒక ఆయన అన్న నేను వాడితేనే అబ్బా నేను వాడతా సూపర్ వాడతా అన్నాడు. అట్లానా ఏం వాడతావే, మస్తు వాడతానే నేను వాడితే అంగీలన్నీ చింపుకోవాలి, నేను వాడితే జుట్టంతా వీక్కోవాలి, సరే పాడు అని చెప్పేసి అయితే మైకింగ్నే ఆయన పాడు. నువ్వు యాడికెళ్తే యాడి కాస్త సువర్ణ, నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ, మీ తమ్ముని పేరు మారుస్తా సువర్ణ, నువ్వు ఎటు పోతే కటే అస్త సువర్ణ, నువ్వు సినిమా పోతే సినిమా కాస్త సువర్ణ, నువ్వు బిడీలు చేస్తే బిడీలు చేస్తా సువర్ణ, నువ్వు అల్పు జల్తే అల్పు జత్తా సువర్ణ. పాట అదో లెక్క నీది కాదా, ఇదో పాటనా, ఇది సినిమా పాటను పట్టుకొని వచ్చి కూన్ చేసి అన్న మంచిగా వాడలేదు. ఇంకో ఆయన వచ్చి చెల్లి చెడుకుడు జమిని జమిని, తల తిరుగుడు జమిని జమిని, జరమత్తుడు జమిని జమిని, కక్కుడు బయలు జమిని జమిని జమిని, కమిని కమిని, దాదడి దశన పొడి, రుగుడు బిల్ల రూపాయిదండ, కోతి బొట్టెందుకో, కొమ్మ లెక్క తందుకో, నారజీరుడెందుకో, లచ్చి పట లచ్చిరి, లచ్చికే ఊదెచ్చిరి, ఏం పాట అన్న నేనే రాసిండే 15 రోజులు. ఎందుకు చెప్పినట్టే మేము ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ చేస్తుంటే చాలా మంది మేము పాడతాం, మేము పాడతాం అన్న. నువ్వు ఇట్లా పాడతా ఉంటే స్టేజ్ ముందు ఏం చేస్తా ఉంటది? ఫుల్ ఎంజాయ్, ఫుల్ ఎంజాయ్. దుమ్ము ఎంత మంచి పాటలు రాసిన, పారడీలన్నీ నువ్వే కడతావా? పారడీలన్నీ నేనే కడతా. వేరే వాళ్ళు రాసిన పాడవా? పాడతా, పాడతావా? నాకు నచ్చిన నచ్చితే అన్ని పాటలు పాడతా. ఏదైనా ఒకటి నచ్చింది పాడరా? ఇప్పుడు
అత్తర్ సాహెబ్ మంచి అడమ ఉత్తరం ఎంత మంచి అత్తర్ సాహెబ్ బాగుంది అంటే ఇది కూడా మంచి కామెడీ, నవ్వుకోవచ్చు, ఫుల్ డాన్స్ కూడా చేసుకోవచ్చు. అత్తరు సాయబు మంచోడమ్మా ఉత్తరమేసిండే, ఉత్తరమేసిన నా మొగుడు ఊళ్ళో లేడమ్మో అత్తరు సాయబోరారా. ఈ పాట ఎన్ని సార్లు విన్నా అంత కొత్తగా అనిపిస్తుంది. ఏమి అంటే మంచి పాట మంచిగా ఉన్నది, నీ గొంతు కూడా అట్లున్నా, నీ గొంతు మహత్యం కూడా ఉంది దీనికి కదా. థ్యాంక్ యూ. దండమేనా అయితే అందరికి దండం చెప్తాం. చెప్పినాక కాసేపు నవ్వించి ఆఖరికి పాట పాడి. సరేనా? మరి వచ్చే వారం ఇంకో తీరిగా నవ్విస్తాం, మురిపిస్తాం, దరు వేయిస్తాం. మరి అప్పటిదాకా మమ్మల్ని యాది మరొకండి. మహా సిమెంట్ రసమై దరువు పవర్ బై మాలేపల్లి జువెలర్స్ సుధాకర్ పైప్స్ కో స్పాన్సర్డ్ బై నెప్జిల్ హెయిర్ ఆయిల్ బిక్సీ అండ్ సెల్కాన్ స్మార్ట్ ఫోన్స్. మా అందరి తరఫున దండం. ఇంకొంచెం నవ్వుకోండి అన్న పాటతోటి
సెలవు. నాకు జరిగిన సన్నివేశం ఇది చెప్పన. అయితే ఒకప్పుడు అంటే చాలా రోజుల కింద ఒక సినిమాకు పోయినా. సినిమాకు పోయిన తర్వాత నాకు ఏమైందంటే మధ్యలో ఎమర్జెన్సీ. ఇంకా ఏం కాదు నేను చెప్పుకుంటా. ఎమర్జెన్సీ వచ్చింది. ఎమర్జెన్సీ వస్తే పోయినా, పోయేసరికి రెండు రూములు డోర్లు ఉన్నాయి. అలా చూసినా ఇక పావు గంట నిలబడ్డా, అర్ధ గంట నిలబడ్డా, గంట నిలబడ్డా, లోపల ఉన్న మనిషి బయటకు వస్తలేడు. నాకు పిలువ బుద్ధి కాదు, చెప్పబుద్ధి కాదు, డోర్ కొట్ట బుద్ధి కాదు. ఇక నేనేం చేసిన గాయకుని కదా, ఒప్పుకోట వెళ్ళాను. నేను ఒక పాట పాడతా లోపల ఉన్నాయని అర్థం చేసుకుని బయటకు వస్తారని చెప్పేసి ఉపాయం అన్ని పాట అందుకుని రాబోయి చందమామ నావింతగాత వినుమా, రావోయి చందమామ నావింతగాత వినుమా, రావోయి చందమామ లోపలున్నాయన కూడా గాయకుడే. అరే ఎందరికండి ఆ విషయం నాకు తెలియదు. ఈ ఆయన అందుకున్నాడు పాట. ఆగబోయి భారతీయుడా కాస్త ఆగబోయి భారతీయుడా, ఆగబోయి భారతీయుడా. అవ్వా నేనైతే బయట గంట సేపు అని నిలబడి అవునవును నేను అప్పుడే చెప్పిన నా పరిస్థితి ఎట్లు ఆగులేదు, ఆగేది లేదు. పాట అందుకున్నా ఆగదు ఆగదు ఆపితే ఆగదు ఆగదు ఏ నిమిషము నా కోసము, అది ఆపితే ఆగదు ఈ నిమిషము. అట్లెట్ల పరిస్థితి లోపల ఆయన నిమ్మలంగా కూర్చుని ఆపుకుంటే అన్నీ అవుతావే. మనిషికి కృషి ఉండాలి, పట్టుదల ఉండాలి అనుకుంటే పాట అందుకున్నాడు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు. అయ్యా నీ దండం పెడతా నీ బాంచెను. కృషి ఉంటే ఋషులు అవుతారు కానీ ఆ ఋషికి కూడా ఇది సాధ్యం కాదు. నువ్వు ఇమ్మీడియట్లీ నాకు నా నా పరిస్థితి గౌరవం నాకు ఎట్లా పరిస్థితి అంటే బయట రగులుతోంది మొగిలి పొద గిట్ట జరిగింది. అవన్నీ నాకు దౌడలు పట్టుకుని అమ్మా ఇక చివరగా ఒక ఒక మంచి పాటని పాటేసుకున్నావా? జబర్దస్త్ పాట. నవ్వులు నవ్వించినందుకు జీవితం అంతా నవ్వులు నిండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అక్క, ధన్యవాదాలు, ధన్యవాదాలు అన్న. ఇక చివరి పాట దారే ఈ ఛానల్ కూడా ఇంకెక్కడికో వెళ్ళిపోవాలని అంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఛానల్ ఎక్కడికో వెళ్ళిపోవాలని కూడా పొజిషన్ వచ్చింది తెలంగాణలో దూరం పోతుంది. దాని దాని ఎల్లమ్మ పాట. ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ తల్లి, ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ తల్లి, ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ తల్లి, ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ తల్లి. పుట్ట నుండి బయటికెళ్ళవో ఎల్లమ్మ, పుట్టలోంచి బయటికెళ్ళవో ఎల్లమ్మ, పుట్ట నుండి బయటికెళ్ళవో ఎల్లమ్మ, నుండి బయటికెళ్ళవో ఎల్లమ్మ, ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ తల్లి, ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ తల్లి. తెలంగాణ మాతారి నీవే నమ్మ, ముత్యాలమ్మ తల్లివే నమ్మ, మా
రసమై దరువును ఆదరిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ నా కళాభివందనాలు. కళాకారులను ఆదరించండి, కళలను బతికించండి.